చెప్పారు. జగన్ చెప్పిన అంశాలపై జీవో కాపీపై స్టడీ చేయాల్సి ఉందని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు. ఓఎంసీ కేసులో తనను కేవలం సాక్షిగా మాత్రమే అధికారులు పిలిచారని జగన్ చెప్పారు. హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు. హోంమంత్రి సబితను విచారించినట్టే తనను కూడా సాక్షిగా ఒపీనియన్ తీసుకున్నారని, దీన్ని బట్టి అక్రమ మైనింగ్ తో సంబంధం లేదన్న విషయం మరోసారి స్పష్టమైందని అన్నారు. నన్ను కేవలం ఒక సాక్షిగా నా ఒపీనియన్ తీసుకుంటున్నారు అని అంటే, అక్యూస్డ్ గా కాకుండా తీసుకుంటున్నారు అని అంటే, ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం అవసరం లేదు. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ కు 2002లో అనుమతిచ్చింది అప్పటి సీఎం చంద్రబాబేనని జగన్ చెప్పారు. నాటి జీవో కాపీని సిబిఐకి అందించారు. బాబును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మైనింగ్ లీజ్ ను ట్రాన్స్ఫర్ చేశారు. అది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ తనకున్న అధికారం. ఆ అధికారాన్ని తాను ఉపయోగించుకొని తాను ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో ఎందుకు విచారణ చేయకూడదు అని చెప్పి నేను సిబిఐను అడగడం జరిగింది. విచారణ చేయవలసిందిగా సిబిఐని అభ్యర్థించడం కూడా జరిగింది. తమ విచారణలో జగన్ ఇచ్చిన సమాచారాన్ని రికార్డు చేసినట్లు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబును విచారించాలన్న జగన్ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జీవో 80పై ఆరా తీస్తున్నట్లు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగిందని, ఆ నోటీస్ ద్వారా ఈరోజు ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేస్తాం. అంశాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు ఏవైతే ఆ ఇన్వెస్టిగేషన్ లో విషయాలు వచ్చాయో ఆ విషయాలు క్లారిఫికేషన్ కోసం ఈరోజు పిలవడం. ఒకటి ఇచ్చారండి, ఒక జీవో ఎంఎస్ నెంబర్ 80 అని ఇచ్చారు ఆయన. దాని గురించి మేము స్టడీ చేస్తున్నాం అంట. దాంట్లో విషయాలు ఏంటి, దాని తర్వాత జరిగిన ఇష్యూస్. మొత్తం మీద జగన్ విచారణ సందర్భంగా కోటి పరిసర ప్రాంతాలు ఆయన అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కిక్కిర్చిపోయాయి. వాళ్లను అదుపు చేసే